హాయ్ ఫ్రెండ్స్, రాహుల్ ద్రావిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు అందుకునే వ్యక్తి గురించి బీసీసీఐ కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఆఫర్ ఇస్తున్న కోచ్ పదవిని చేపట్టడానికి విదేశీ మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపట్లేదని గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం మీకు తెలిసింది. ఈ నేపథ్యంపై జైషా పూర్తి వివరణ ఇచ్చాడు. మాజీ ఆస్ట్రేలియన్ ప్లేయర్లు రికీ పాంటింగ్, అలానే జస్టిన్ లాంగర్లను అసలు బీసీసీఐ సంప్రదించలేదని తెలిపాడు. అయితే స్టెఫిన్ ఫ్లేమింగ్, రికీ పాంటింగ్, అలానే జస్టిన్ లాంగర్ కోసం భారత క్రికెట్ బోర్డు ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఆసక్తి చూపట్లేదని కథనాలు వచ్చిన విషయం మీకు తెలిసిందే. భారత జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకున్న తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నామని, అందుకే తిరస్కరించామని పాంటింగ్ చెప్పాడు. ఫ్లేమింగ్ కూడా దాదాపు ఇదే కారణం చెప్పాడు. మరోవైపు జస్టిన్ లాంగర్ టీమిండియా హెడ్ కోచ్ పదవికి చుట్టూ ఒత్తిడితో పాటు రాజకీయాలు ఉంటాయని, ఈ విషయాన్ని కేఎల్ రాహుల్ తనకు చెప్పారని అన్నాడు. ఇది తీవ్ర చర్చనీయ అంశంగా మారింది. ఈ నేపథ్యంలో జైషా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు కోచ్ పదవికి ఆస్ట్రేలియన్లను సంప్రదించలేదని, మన దేశవాళీ క్రికెట్ సిస్టమ్ గురించి లోతైన అవగాహన ఉన్నవారినే ఎంపిక చేస్తామని తెలిపారు. భారత క్రికెట్ నిర్మాణంపై లోతైన అవగాహన ఉన్నవారి కోసం అంచెలంచెలుగా ఎదిగిన వాళ్లపై దృష్టి సారించాం. టీమిండియాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి మన కోచ్కు దేశవాళీ క్రికెట్పై లోతైన పరిజ్ఞానం ఉండడం ఎంతో కీలకమని జైషా అన్నాడు. జైషా వ్యాఖ్యలను బట్టి భారత మాజీ క్రికెటరే కోచ్ రేస్లో ఉన్నాడని స్పష్టమైపోయింది. గౌతమ్ గంభీర్, ఆశీష్ నెహ్రాతో పాటు హర్భజన్ సింగ్ పోటీలో ఉన్నారని తెలుస్తోంది. అయితే నెహ్రా, హర్భజన్ సింగ్ కంటే గంభీర్పై బీసీసీఐ ఆసక్తితో ఉందని ప్రచారం జోరుగా సాగుతుంది. ఐపీఎల్లోనూ గంభీర్ తన మార్కులను చూపించాడు. కోల్కతా నైట్ రైడర్స్ను ఫైనల్కు చేర్చాడు. గంభీర్ క్రాకతో కేకేఆర్ జట్టులో దూకుడు పెరిగింది. టైటిల్కు అడుగు దూరంలోనే నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపిక అవుతాడని జైషా కూడా పరోక్షంగా ఇంటి ఇచ్చాడు. అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.